Hi friends, welcome to NS Zari Creations. Inko andamaina blouse design ee vidhanga chala chupistanu. Nenu ikkada madhyalo 12 mm round shape lo kundans ni stitch chestunnanu. Vitiki hole kuda untundi stitch chesukovachu. Tarvata madhyalo stems ki nenu zari thread use chesi chain stitch vestunnanu. ఈ మధ్యలో వేసుకునే చైన్ స్టిచ్ అనేది 2 times, ఒకటి ఫార్వర్డ్ లో స్టిచ్ చేస్తే ఇంకో లైన్ బ్యాక్వర్డ్ లో స్టిచ్ చేసుకోవాలి. తర్వాత స్టెమ్స్ కి సైడ్స్ కి చిన్న ముళ్ళల్లాగా నేను 5 mm రైస్ షేప్ లో ఉన్న బీడ్స్ ని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. చిన్న చిన్న ముళ్ళల్లాగా ఉంటాయి కదా స్టెమ్స్ కి, ఆ లుక్ కోసం. తర్వాత ఇక్కడ 2 mm షుగర్ బీడ్స్ ని స్టిచ్ చేస్తున్నాను. ఇవి కుందన్స్ ఇంకా డ్రై అవ్వలేదు అని నేను హోల్స్ ఉన్నాయి కదా స్టిచ్ చేసేస్తున్నాను థ్రెడ్ తో. తర్వాత ఈ కుందన్ చుట్టూ కూడా 2 mm షుగర్ బీడ్స్ ని స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్లవర్ కి పెటల్స్ లాగా ఒక వీట్ షేప్ బీడ్, దాని మీద 2 mm షుగర్ బీడ్ వచ్చే విధంగా ఈ విధంగా చుట్టూ కుందన్ చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి. వీట్ షేప్ బీడ్, దాని మీద 2 mm షుగర్ బీడ్. ఇలా అన్ని ఫ్లవర్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత బార్డర్లో నేను 4 mm చమ్కీని స్టిచ్ చేస్తున్నాను, సైడ్ బై సైడ్ అన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడేమో చమ్కీ మీద 2 mm షుగర్ బీడ్ వచ్చేటట్టు స్టిచ్ చేశాను. ఫైనల్గా బార్డర్లో అటువైపు ఒక లైన్, ఇటువైపు ఒక లైన్ చైన్ స్టిచ్ వేసేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. చాలా హెవీ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. దీనికి సంబంధించిన ట్రేసింగ్ పేపర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. మీలో ఎవరికైనా ఇవి ప్రింట్ పేపర్స్ కావాలి, ఏదైనా డిజైన్ ప్రింట్ పేపర్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.